శ్రీ గురుభ్యో నమః. శుభంభూయాత్. ధనురాశి వారికి విలంబినామ సంవత్సరం నవమి అంటే శ్రీరామనవమి తర్వాత ఆ 15 రోజులు ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఏంటంటే, ఇక్కడ ప్రత్యేకంగా అంటే ధనురాశిలోనే మనకు శని కుజుడు యొక్క కలయిక అనిపిస్తుంది. ఇది ఒక ప్రెషర్తో కూడిన రాశి. ఈ కుజుడు ఉన్నవాడు అక్కడ నుండి బయటకు వెళ్ళేంత వరకు ఆ ప్రెషర్ ఉంటుంది. ఓకే, లాభంలో గురు ఉన్నాడు, తర్వాత అదేవిధంగా అష్టంలో రాహు ఉన్నాడు, ద్వితీయంలో కేతు ఉన్నాడు, చతుర్థంలో మాత్రం శుక్రుడు రవి బుధుడు ముగ్గురు కూర్చున్నాడు. శుక్రుడు కేంద్రంలో ఉన్నాడు, అది పర్వాలేదు, బాగానే ఉంటుంది. కానీ ఇక్కడ రాశిలో అంటే ఒక నిర్ణయం బయట పడ్డానికే సమయం పట్టేస్తుంది. నిర్ణయంలోనే దోషం ఉంటుంది, తీసుకునే నిర్ణయాల్లోనే దోషం ఉంటుంది. కాబట్టి మనం ఈ 15 రోజులు అంటే కుజుడు అక్కడ కాలం మనం వీలైనంత వరకు విషయాన్ని డ్రాగ్ ఆన్ చేసుకుంటూ ముందుకెళ్ళాలని ప్రయత్నించగలం. లేకపోతే ఈ శని కుదురు కలయిక వల్ల తీసుకోవడం నిర్ణయాల వలన మనకు జరగబోయే కాలంలో ఈ ఇనిషియల్గా అది బాగానే కనబడతాం, కానీ ఇప్పుడు తీసుకున్న నిర్ణయం లాంగ్ టర్మ్లో డెఫినెట్గా ఎఫెక్ట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అయితే 15 డేస్ తర్వాత కుజుడు అన్నవాడు శనిని వదిలేసి మకర రాశిలో ప్రవేశిస్తారు. ప్రవేశించిన తర్వాత మీరు తీసుకున్న నిర్ణయాలు కొంచెం బలంగా ఉండే అవకాశం ఉంది. సో పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ కానీ, పెద్ద పెద్ద నిర్ణయాలు కానీ, రియల్ ఎస్టేట్ వాళ్ళు కానీ, కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు కానీ, లేకపోతే ఫుడ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కానీ, రైతులు కానీ, ఎవరైనప్పటికీ ఒక మేజర్ డిసిషన్కి తీసుకుంటూ సంతకాలు పెట్టాలనుకున్న విషయాల్లో కొంచెం ఈ 15 రోజులు ఆ కుజుడు మారేంత వరకు జాగ్రత్త ఉండగలిగితే లాంగ్ టర్మ్లో మనకు నష్టాలు జరగడం ఉంటుంది. విజయవంతులకు ఇదేమి దోషం కాదు, ఇది బెనిఫిషియల్గా ఉంటుంది. చదువుకునే విద్యార్థులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అసలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళకి ఎటువంటి సమస్య లేదు. అలాగే వైవాహిక విషయాల గురించి నిర్ణయాలు తీసుకోవాలనుకుంటే కూడా దాని వల్ల దోషం ఉంటుంది. అంచేత వివాహ వ్యవస్థలు అంటే పెళ్ళైన వాళ్ళు ఎవరు ఉంటే, ధనురాశి వాళ్ళు ఎవరు ఉంటే భార్యాభర్తల మీద కొంచెం నూనె కోల్పోయే అవకాశం ఉంటుంది. ఇటువంటివన్నీ ఉంటాయి కాబట్టి ఇక్కడ మళ్ళీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆరాధన చేయడం 15 రోజులు అని చాలా ప్రశస్తంగా ఉంటుంది. అభిషేకమే అభిషేకం నుంచి అనుకుంటున్నాయి. స్వామివారి విగ్రహం పెట్టుకోవడం ఇంటాం, చిన్న బెల్లి విగ్రహం, దాని పాలతో క్షీరంతో అభిషేకం చేయడం, ఆ అభిషేక తీర్థం తీసుకోవడం, ఇటువంటి ప్రక్రియ చేసి కూర్చుని అన్నవాడు అగ్నితత్వం కలవాడు కాబట్టి ఈ వేడిని తగ్గిస్తాడు, నిర్ణయాన్ని కరెక్ట్గా చేసి ముందుకు తీసుకున్న ప్రయత్నం చేస్తాను. అటువంటి ప్రయత్నం చేయండి, డెఫినెట్గా ఈ 15 రోజుల్లో మీరు తీసుకుంటున్న నిర్ణయాల్లో దోషం లేకుండా ఈ క్షీరంతో కూడిన అభిషేకం చేస్తే కొంత ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది. నేను చెప్తాను 15 రోజులు కామ్ ఉండండి, కానీ కొన్ని ముహూర్తాలు ఉంటాయి, నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది, అప్పుడు ఏం చేయాలనే ప్రశ్న కూడా లేవనెత్తారు. అందుకోసమే ఈ సుబ్రహ్మణ్య స్వామికి ఎప్పుడైతే అభిషేకం చేస్తుంటారో దోషం అనేది కొంత తగ్గే అవకాశం ఉంటుంది. అదే ప్రయత్నం చేయండి, రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి.